మెదక్ జిల్లా నార్సింగి మండలం నుంచి ఈడీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులను నార్సింగి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నార్సింగి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, ఎంపీటీసీ గోండా స్వామి యాదవ్ మాట్లాడుతూ సోనియా గాంధీ మీద పెట్టిన ఈడీ కేసులు ఉపసంహరించుకోవాలని, తాము శాంతియుతంగా ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తే ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, ఎంపీటీసీ గోండా స్వామి యాదవ్, సంకాపూర్ ఉప సర్పంచ్ కేశవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, భీమగారి కిషన్, ఎస్టీసీఎల్ నాయకులు శంకర్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్ జానీ, యూత్ కాంగ్రెస్ బాచి స్వామి, ఖుర్షీద్ ఖాన్, గుర్రాల సుధాకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీపీసీసీ రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పీడీ ఈడీ కేసులు పెడుతూ వారి మీద చేస్తున్నటువంటి దౌర్జన్యానికి నిరసనగాక నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం నుండి ఈడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న నార్సింగ్ మండల కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడము చాలా బాధాకరమని చెప్పడం జరుగుతుంది. శ్రీ రేవంత్ అన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా దుబ్బాకర్ ఇన్ఛార్జి చెరుకుసీనన్న ఆదేశాల మేరకు మేము ముందు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అది చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. గారి పిలుపు మేరకు హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి మా నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపై ఈడీ కేసులను పెట్టి వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో ఈడీ ఆఫీస్ ముట్టడికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగానే మేము హైదరాబాద్కు బయలుదేరుతున్న తరుణంలో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ప్రజాదరణ గల నాయకులను ఈడీ కేసులతోటి భయపెట్టి ఏం సాధించలేరు. మోడీ గవర్నమెంట్ ఖబర్దార్, మేము ప్రజాక్షేత్రంలోనే తెలుసుకొని ఢిల్లీ వరకు మా కాంగ్రెస్ జెండాను ఎగిరేసి మీ తడాగా చూస్తామని రానున్న రోజుల్లో హెచ్చరిస్తున్నాం.